సోషల్ మీడియా ద్వారా బీజేపీ కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తప్పుగా ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక ఎగరాలంటే 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు అటు ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో వృద్ధులకు 750 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని చెప్పారు నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఆలోచించండి చూడండి ఇప్పుడు మేమెట్లా ఉన్నాం ఇతర అభ్యర్థులు ఎట్లా ఉన్నారు ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి ఉన్నాడు ఆయన నాకంటే ముందు రెండు సార్లు ఎంపీగా ఉన్నాడు రెండు సార్లు ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థి తన నియోజక వర్గానికి ఎంపీ నిధులు ఇస్తారు సంవత్సరానికి 5 కోట్లు ఇస్తారు కానీ ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేకపోయినటువంటి వ్యక్తి ఆయన ఆయన మిగిల్చిపోయిన 3.5 కోట్లు అది కూడా కలిపి మేమే ఖర్చు పెట్టినాం నాకు అందర్లా గాడు 25 కోట్లు ప్లస్ మదయాష్కి గారు మిగిల్చిపోయిన 3.5 కోట్లు 28.5 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి అవకాశం నాకు దొక్కింది అటువంటి నాయకులు ఒకరు ఇక ఇంకొకటి బీజేపీ పార్టీ ఈ బీజేపీ పార్టీ ఈ మధ్య పేరు మార్చుకున్నారట ఏమని పెట్టిరు తెలుసా బీజేపీ పేరు భారతీయ జూటా పార్టీ అని పెట్టిరట ఎందుకోసమో తెలుసా అన్నీ అబద్ధాలే ఒక్కటి కూడా నిజం చెప్పరు ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం చెప్పరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏ విషయాలు మొదలుపెట్టినా కూడా ఇయాల పెన్షన్ మనం ఇస్తున్నాం 1000 రూపాయలు కానీ ఊర్లలోకి వచ్చి మీకు చెప్తున్నారట మీకు ఇచ్చే 1000 రూపాయలల్లో కేసీఆర్ మీకు ఇచ్చే 1000 రూపాయలల్లో 800 మేమే ఇస్తున్నామని మీకు చెప్తున్నారట మా అక్క చెల్లెలకు తెలుసు అన్ని చోట్ల చెప్తున్నారు అది శుద్ధ తప్పు శుద్ధ అబద్ధం ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు ఆయన రాష్ట్రం గుజరాత్ ఆ గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇయాల ట్రోజ్ వచ్చే పెన్షన్ 750 రూపాయలు మరి ఇక్కడ 800 వాళ్ళు ఇస్తే వాళ్ళ ప్రధానమంత్రి రాష్ట్రంలో ఎందుకు ఇచ్చుకుంటలేరు ఆ విషయం ఒక్కసారి మీరు ఆలోచించాలి తెల్లారి లేస్తే అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఈ మంచి రేపటినాడు దేశంలో జరగాలి తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులందరూ కూడా 16కు 16 మంది గెలవాలి ఢిల్లీలో మన గులాబీ జెండా మన ఆత్మగౌరవ ప్రతీక ఎగరాలి అని చెప్పి తెలంగాణ అంతటా కూడా మనం మాట్లాడాలి అక్కడ మనం ఆత్మగౌరవ ప్రతీక ఎగరేస్తేనే రేపటినాడు దేశం మార్తది దేశం మార్చేటటువంటి సత్తా అటువంటి ఆలోచన ఆ నాయకత్వం మన తెలంగాణ బిడ్డ దగ్గర ఉండడం మనందరికీ గర్వకారణం కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా కారు గుర్తుపైన ఓటేయండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులందరినీ కూడా గెలిపించమని వినమ్రంగా నమస్కరించి మీ అందరిని కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ జై తెలంగాణ